సమయం లేదు మిత్రమా అంటూ సమర శంఖం పూరించి కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు ఏపీలోని మూడు ప్రధాన పార్టీల అధినేతలు. సుడిగాలి పర్యటనతో రాష్ట్రమంతా హోరెత్తించేలా రోడ్ మ్యాప్ తో ప్రజల్లోకి రాబోతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు నేతల పర్యటనలు ఎప్పుడు మొదలు కాబోతున్నాయి, ఎక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు? ఎన్నికల నగారా మోగి 10 రోజులైంది. అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కొచ్చింది. ఈ నేపథ్యంలో పదా చూసుకుందామంటూ ప్రజాక్షేత్రంలోకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 27 నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ టూర్స్ ఉండబోతున్నాయి. ఇద్దరు ముఖ్య నేతలు ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఏపీలో రాజకీయం మరింత రసవత్రంగా మారుతోంది. ఇప్పటికే సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన సీఎం జగన్ ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. 27న వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత ప్రొద్దుటూరు బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. 28న నంద్యాల, 29న ఎమ్మిగినూరు బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 3 లేదా 4 తేదీలోపు రాయలసీమ మొత్తాన్ని జగన్ చుట్టేసేలా పార్టీ షెడ్యూల్ ఫిక్స్ చేస్తోంది. చంద్రబాబు ప్రచారం సైతం ఈ నెల 27 నుంచే ప్రారంభం కానుంది. ఈ నెల 31 వరకు ఆయన మొదటి షెడ్యూల్ను పార్టీ రిలీజ్ చేసింది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు ఉండేలా పార్టీ ప్లాన్ చేసింది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారంలో పాల్గొంటారు చంద్రబాబు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోల్లో పర్యటిస్తారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రచారంతో రాజకీయాలు హీటెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 31 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కాబోతోంది. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఆయన సమర శంఖం పూరించబోతున్నారు. సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది. సొంత జిల్లాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు మార్చి 29న ఉమ్మడి కర్నూలు జిల్లాలో జగన్, చంద్రబాబు పర్యటనలు ఉండనున్నాయి.